లేబర్ కోడ్ల రద్దు కోసం ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 28 29 తేదీల్లో జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఐఎఫ్టియు నేతలు పిలుపునిచ్చారు। ఐఎఫ్టియు నగర కమిటీ ఆధ్వర్యంలో కంభాల చెరువు చిరంజీవి పార్క్ నుండి దేవి చౌక్ గోకవరం బస్ స్టాండ్ అంబేద్కర్ సెంటర్ పుష్కర్ ఘాట్ కోటగుమ్మం వరకు ప్రచార ర్యాలీ జరిగింది। ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఏ వీరమణ ఉపాధ్యక్షులు కోరాడ అప్పారావు ఐఎఫ్టియు జిల్లా నాయకులు గుబ్బల వీరభద్రారావు మాట్లాడుతూ ప్రజల డబ్బుతో ప్రభుత్వ రంగ సంస్థలను గత ప్రభుత్వాలు నిర్మిస్తే వాటిని మోడీ ప్రభుత్వం కారు చౌకగా తెగనమ్ముతున్నదని విమర్శించారు। కరోనా కష్టకాలంలో 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తెచ్చిందని ఆ కోడ్లు అమలులోకి వస్తే కార్మికులకు ఉద్యోగ భద్రత ఉండదని సమ్మె చేసే హక్కు కోల్పోతారని పని గంటలు పని భారం పెరుగుతుందన్నారు। ఈ కాలంలో ఐక్య పోరాటాల ద్వారానే కార్మిక హక్కులను కాపాడుకోగలమని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు కోరాడ అప్పారావు కోశాధికారి డి శ్రీనివాసరావు జిల్లా గ్యాస్ డెలివరీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు గుబ్బల వీరభద్రారావు ఎన్ దుర్గారావు పెనుగొండ రాంబాబు అల్లం లక్ష్మణరావు ఎన్ రాజేష్ ప్రసాద్ పోషయ్య ఎస్కే షరీఫ్ ఏ తాతారావు నగేష్ పి రామకృష్ణ ఆర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు। राजमंड्री धौलेश्वरम गैस वर्कर्स यूनियन अंदर भारी एत्तुन प्रजलंदरू सहकरिंचालनी कोरुतुन्नानु।
మీ పేరు చెప్పండి. వీరభద్రరావు కొమ్మల మార్టీ గారి.